ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి జాతి సమైక్యత స్ఫూర్తిని చాటాలని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకుడు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బైన్ల సత్యనారాయణ, పాపన్నపేట మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారితో కలిసి పాపన్నపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నరసింగరావుపల్లి గిరిజన తండాలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి చేపట్టినట్టు ఆయన తెలిపారు. హర్ ఘర్ తిరంగా స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు ఘనంగా ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. 75 సంవత్సరాలు 75 వసంతాలు పూర్తి చేసుకొని భారతావని ముందు ముందు అడుగిడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది. ఈ సందర్భంలో ఆగస్ట్ 15వ తారీఖు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఆజాదీ కా అమృత్ దినోత్సవం అని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల లోపల అందరూ ప్రజలు ప్రతి ఒక్క ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ విధంగా అంటే 75 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఈ స్వర్ణోత్సవాల సందర్భం లోపల ప్రతి ఒక్క యువకుడి లోపల ప్రతి ఒక్క భారతీయుడి యొక్క మనసు లోపల దేశభక్తిని రగల్చే విధంగా ఉండాలని చెప్పేటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఇంటి మీద తిరంగా మూడు రంగుల ఈ మువ్వెన్నెల జెండా ఎగిరేసి మన దేశభక్తిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రతి ఒక్క గ్రామం లోపల ప్రతి ఒక్క ఇంటి పైన ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా ఈ మువ్వెన్నెల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నరసింగరావుపల్లి తాండా పాపన్నపేట మండలంలో ఈ మువ్వెన్నెల జెండాలను అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటి పైన ఈ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ ఆధ్వర్యం లోపల హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మనకు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు అలాగే హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ గారు, ఉపాధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ ముద్రాజు గారు మరియు మా మండల కమిటీ బీజేవైఎం మరియు అదేవిధంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెడ్డి నాయక్ గారు, మండల అధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఈరోజు జెండా వితరణ కార్యక్రమాన్ని మేము ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే నరేంద్ర మోడీ గారు కలంచీరో 75 సంవత్సరాలు మన స్వతంత్ర భారతావని యొక్క 75 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపరాలనేది ఒక ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా మనం ఉపన్న జెండాను ఎగరవేయాలనేటటువంటి తలంపుతోని పార్టీ నుంచి వచ్చినటువంటి జెండాలను మండలం లోపల ప్రతి ఇంటికి ప్రతి పోలింగ్ బూత్కు మా నాయకుల ద్వారా మా కార్యకర్తల ద్వారా తీసుకెళ్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అయితే 13వ తారీఖు నాడు ప్రతి ఇంటి మీద కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా జెండాలు జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి 18వ తారీఖు నాడు సాయంత్రాన్ని దీని జెండాను మళ్ళీ నిష్క్రమించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. మన రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే.